పెట్టిన సచివాలయంలో కూర్చుని పని చేయలేని వ్యక్తులు మూడు రాజధానులు కడతారని ఈరోజు మన చెవులో కాలిఫ్ల పెడుతున్నారు నిన్నగాక మనం మనం చూసాం అమిత్ షా గారు వచ్చి విశాఖపట్నమే క్రైమ్ క్యాపిటల్ గా మారిపోయిందని చెప్పారు అది ఏంది పాపం వైకాపా మంత్రులు కుక్కల్లాగా మోరిగినారు నిన్నగాక మొన్న అమిత్ షా గారు చెప్పింది వాస్తవంగా మారింది వైకాపా పార్టీకి చెందిన ఎంపీ సత్యనారాయణ గారి కొడుకు భార్య ఆడిటర్ని కూడా విశాఖపట్నంలో కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది దీని వెనకాల ఏం జరిగిందని కనుక్కుంటే భూదందాల వాటాలు పంచుకునే దానికి మొత్తం కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు కొంతమంది ఎవరయ్యా ఈ వ్యక్తులంటే ఏకంగా జగన్ బంధువులే ఉన్నారు దీని వెనకాల అని తేలింది జగన్ అనే వ్యక్తి ఒక కన్నింగ్ మాస్టర్